చూసుకుంటే తమిళ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా. తమిళ సంప్రదాయాలు అంటే నాకు చాలా ఇష్టం, తమిళ వంటకాలన్న ఇంకా ఇష్టం అని అంటుంది స్టార్ హీరోయిన్ రష్మిక మండన. నిజమేనండి, తన పెళ్లి అభిప్రాయం కోసం. చలో సినిమాతో తెరంగేట్రం చేసి ఆ తర్వాత చిన్న హీరోలతో పాటు పెద్ద హీరోలతో సహా తన స్క్రీన్ షేర్ పంచుకుంది. అలా గీతా గోవిందం ఒక బ్లాక్ బస్టర్, దాని తర్వాత సరిలేరు మీకోరు మహేష్ బాబుతో ఏకంగా మహేష్ బాబుతో చేసింది, దాని తర్వాత భీష్మ. ఇంతే కాకుండా తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సుల్తాన్ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. అక్కడ పల్లెటూరి అమ్మాయిగా అక్కడ ఆమె చిత్రంలో కనిపించింది, తమిళ ప్రేక్షకుల సుపరిచితురాలైపోయింది. ఇప్పుడు దాంతోపాటు తెలుగు తమిళే కాకుండా ఇప్పుడు ఏకంగా అమితాబ్ బిగ్ బీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. సో ఏకంగా తెలుగు హిందీ తమిళ్లో తన పంజా చూపిస్తుంది రష్మిక మండేన. సో తన పెళ్లి కోసం ముందే అప్డేట్ ఇచ్చేసింది, చేసుకుంటే తమిళ అబ్బాయినే చేసుకుంటాను, తమిళ సాంప్రదాయాలన్నా తమిళ ఉంటారన్నా ఇష్టమని. పెళ్లి కొడుకు ఎవరో ఆ తమిళ నటుడేనా లేకపోతే తమిళ అబ్బాయేనా వేచి చూడాలి. ఆల్ ద బెస్ట్ రష్మిక.